హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో లాక్డౌన్ ఫైవ్కి సంబంధించి పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఒకటి తెలుసుకుందాం లాక్డౌన్ ఎప్పటి వరకు పొడిగించారు వాటి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం ఇక టాపిక్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ని జూన్ ముప్పై వరకు పొడిగించింది దీన్ని కంటైన్మెంట్ జోన్స్కి పరిమితం చేసిన ప్రభుత్వం సాధారణ ప్రాంతాలుగా భారీగా వాటికి సడలింపులు ఇచ్చింది ఈ సడలింపులు దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న రెడ్ జోన్స్కి వర్తింపచేయరు అని చెప్పింది జూన్ నెల మొత్తానికి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంటూ మే ముప్పై తేదీ కేంద్రం వివరించింది అయితే వీటిని దశలవారీగా సడలించనున్నారు అన్లాక్ వన్ పేర్కొంటూ ఆర్థిక వృద్ధికి దోహదం చేసిన కార్యకలాపాలపై తొలి దృష్టి సాధించారు ఇక కేంద్ర హోంమంత్రి విడుదల చేసిన మార్గదర్శకాలు కూడా ఈ వీడియోలో చూద్దాం లాక్డౌన్కి సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆదేశాలు కంటైన్మెంట్ జోన్లో లాక్డౌన్ జూన్ మూడు వరకు కొనసాగుతుంది కంటైన్మెంట్ జోన్ పరిధిని జిల్లా యంత్రాంగం నిర్దేశించింది కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి అని రెడ్ జోన్లో కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉండాలి ఆ జోన్లో ప్రజలు బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవచ్చు కంటైన్మెంట్ జోన్ బయట బఫర్ జోన్లపై రాష్ట్రాలు కేంద్రాలు నిర్ణయం తీసుకోవచ్చు బఫర్ జోన్లో జిల్లా అధికారులు షరతులు విధించుకోవచ్చు ఇక వివిధ దశల్లో వివిధ రకాలైన సంస్థలు తెరవడానికి అనుమతినిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది వాటిలో ఫేజ్ వన్ గురించి చెప్పాలి అంటే ఫేజ్ వన్లో ప్రార్థనా స్థలాలకు అనుమతి ఉంటుంది జూన్ ఎయిట్ నుండి ఆలయాలు చర్చిలు మసీదులు తెరుచుకోవచ్చు హోటల్ అండ్ రెస్టారెంట్లు తెరవచ్చు అయితే కుటుంబ సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కొత్త మార్గదర్శకాల ప్రకారం రాత్రిపూట కర్ఫ్యూ సడలించారు కాస్త ఇక నుండి రాత్రి నుండి తెల్లవారుజామున ఐదు వరకు అంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది ఫేజ్ టూలో అనుమతి లేని వాటి గురించి చెప్పారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు యజమానులు సంస్థలతో సంప్రదింపులు అనంతరం మళ్లీ స్టార్ట్ చేసే వంటి వాటిపై నిర్ణయాన్ని జూలై నెలలో ప్రకటిస్తారు అన్ని విద్యా సంస్థలు శిక్షణ సంస్థలు కాలేజెస్ అన్ని కూడా ఈ దశలోకి వస్తాయి వీటి ప్రారంభానికి సంబంధించి ఎస్ఓపిని కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇతర నిపుణులు సంప్రదించి ఆరోగ్య శాఖ రూపొందించనున్నది ఇక ఫేజ్ త్రీ అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మెట్రో రైల్ సేవలు సినిమా హాళ్లు జిమ్ములు స్విమ్మింగ్ పూల్స్ ఎంటర్టైన్మెంట్ పార్కులు సినిమా హాళ్లు బార్లు ఆడిటోరియంలు అసెంబ్లీ హాల్ లాంటివి ఎప్పుడు తెరవాలి అనే అంశంపై ఫేజ్ త్రీలో నిర్ణయం తీసుకుంటారు సామాజిక రాజకీయ క్రీడ వినోద విద్య సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భారీ ఎత్తున ఫంక్షన్లు జరపకూడదు పరిస్థితిని బట్టి వాటిని ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తారు సో ఫ్రెండ్స్ చూసారుగా తాజాగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి